ఎస్ దినేష్. క్రాంతి, మొత్తం మీద రికవరీకి సంబంధించినటువంటి ప్రాసెస్ ని 4 గంటల వరకు డాక్టర్లు తాము 4 గంటలు తర్వాత చెప్తామని ఏ ప్రొసీజర్ కైనా చెప్పే విధంగానే ఇప్పటి వరకు చెప్తున్నారు. 4 అవర్స్ తర్వాత చెప్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిఎస్ హాస్పిటల్ దగ్గర డాక్టర్లు ఐసీయూలో అయితే ప్రస్తుతానికి తారక రత్న ఉన్నారు. 4 గంటలు తర్వాత డాక్టర్లు స్పష్టత వస్తుంది పూర్తిగా. అంటే ఆయన మళ్ళీ ఏదైనా కూడా మత్తు ఇవ్వడం జరుగుతుంది, ఏమన్నా ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మత్తు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత కావచ్చు, ఆ పల్స్ కావచ్చు, లేదంటే ఆ యొక్క ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ పల్స్ కరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు దానికి దీనికి తేడా ఉంటుంది కాబట్టి డాక్టర్లు ఆ విషయాల్ని డెప్త్ గా మనకి చెప్పడం లేదు, కానీ 4 గంటలు పడుతుందని చెప్పి మాత్రం అంటున్నారు. ఏ విషయం పూర్తిగా కోలుకునే విషయం కావచ్చు, దానికి సంబంధించి 4 అవర్స్ తర్వాత పూర్తిగా తాము క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. క్రాంతి దినేష్, అయితే ఇప్పుడు హెల్త్ కండిషన్ స్థిరంగా ఉందని తెలుస్తోంది, మరి ఇక్కడ నుంచి మళ్ళీ సిటీకి హైదరాబాద్ కి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? దీనిపైన ఏదైనా డాక్టర్లు కానీ బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది, వారు కానీ ఏమైనా స్పందించినట్టు తెలుస్తోందా? అంటే డాక్టర్లు పిఎస్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే మరీ అత్యవసరం అయితే తాము ఎయిర్ అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో అలా చెప్పడం ద్వారా కూడా సివియారిటీ అర్థమవుతా, అంటే ఎయిర్ అంబులెన్స్ లో కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పడం ద్వారా. ఒక్క నిమిషం కాంతి, ఇప్పుడే మనకు సమాచారం వస్తుంది, నేను ఇప్పుడే 1 నిమిషంలో మీకు చెప్తాను. ఒకే 1 నిమిషం. స్పృహ తప్పి పడిపోయిన తారక రత్నకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తారక రత్న గుండె పోటుకు లోనైతే గుర్తించిన డాక్టర్లు వెంటనే యాంజియోగ్రామ్ చేశారు. కొద్ది రోజులుగా తారక రత్న విశ్రాంతి లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురంలో బాలకృష్ణ కార్యక్రమాల్లో కూడా వెంటే ఉన్నారు. ఇవాళ కూడా పాదయాత్రలో నడిచారు. ఆలయంలో పూజలు, మసీదులో ప్రార్థనల సమయంలోనూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత కార్యకర్తలు భారీగా తరలి రావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయన దగ్గరను ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. క్రాంతి, మొత్తం మీద ఈ కాసేపట్లో ఇంకొక 1 అవర్ లో హాస్పిటల్ దగ్గర ప్రెస్ మీట్ పెడుతున్నారు. దీనిపైన ఇష్యూ గందరగోళాలు అవుతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. దీని పట్ల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి పైన హాస్పిటల్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అటు డాక్టర్లు కావచ్చు, లేదు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు కావచ్చు, ఏంటి అనే విషయాన్ని క్లియర్ గా
మీడియా మొత్తానికి కూడా చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా అంతా కూడా ఇప్పుడు హాస్పిటల్ వద్దకు వస్తా ఉంది. మొత్తం మీద ప్రొసీజర్ చేసినటువంటి 4 అవర్స్ వరకు అంటే ఏ ఇబ్బంది అయినా కూడా డాక్టర్లు చెప్పడాన్ని టెక్నికల్ గా అర్థం చేసుకోవాలా. వాళ్ళు చెప్పే ప్రొసీజర్ ఏంటి అంటే ఖచ్చితంగా స్టంట్ చేస్తున్నారు, స్టంట్ చేసిన దానికి సంబంధించి 4 అవర్స్ రికవరీ అవడానికి 4 అవర్స్ పూర్తిగా సమాచారం ఎవరైనా చెప్పగలరని డాక్టర్లు చెప్తున్నారు క్రాంతి. కాబట్టి ఈ విషయంలో డాక్టర్లు చెప్పడాన్ని బట్టి 4 అవర్స్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేదానికి 4 అవర్స్ పట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది క్రాంతి. ఎస్, అసలు ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఎందుకు తలెత్తాయి? ఇక మీడియాతో ఎవరు మాట్లాడబోతున్నారు, డాక్టర్లా లేకపోతే బాలకృష్ణ స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయా దినేష్? అంటే ఇంతకుముందు బుద్ధయ్య చౌదరి గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక విషయం అయితే చెప్పారు, ఆయనకి క్రిటికల్ గా పరిస్థితి మారిందని. ఎందుకు అంటే ఆయన్ని అక్కడి నుంచి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, కేఎస్పి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, కేసీ హాస్పిటల్ నుంచి పిఎస్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్ ఏదైతే అక్కడి నుంచి ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ మారే క్రమంలో డాక్టర్లు కేసీ హాస్పిటల్లో ఉండేటువంటి డాక్టర్లు సజెస్ట్ చేసిన తర్వాత మాత్రం అక్కడికి మారడం జరిగిందంటే క్రిటికల్ గా ఉన్న పరిస్థితి వల్లనే అక్కడికి మారడం జరిగింది. పెద్ద హాస్పిటల్ అది, 2 ప్రైవేట్ హాస్పిటల్లే. ఈ నేపథ్యంలో పిఎస్ హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ప్రొసీజర్ జరిగింది. ఆ ప్రొసీజర్ జరిగిన 4 అవర్స్ తర్వాత మాత్రమే ఫలితం చెప్పే పరిస్థితి ఉంది. ఎవరికైనా కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ స్ట్రోక్ సివియారిటీని బట్టి మాత్రమే కొంత వాళ్ళకి ఆ యొక్క మైండ్నెస్ కావచ్చు, సింప్టమ్స్, హార్ట్ అటాక్ సింప్టమ్స్ ప్రతి ఒక్కరు డాక్టర్లు హార్ట్ అటాక్ సింప్టమ్స్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. ఊపిరి తీసుకోవడం విషయంలో కావచ్చు, స్పృహలో స్ట్రోక్ కోల్పోవడం కావచ్చు, నొప్పి కావచ్చు, ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ సంబంధించినటువంటి అన్ని సింప్టమ్స్. ఆ సింప్టమ్స్ అన్ని కూడా ఈయనకు రావడం జరిగింది. ఆ క్రమంలో ఊపిరి తీసుకోవడం సమస్యగా మారింది, ఆయన స్ట్రో తప్పడం జరిగింది. అయితే ఆయన స్ట్రో తప్పడం వల్ల ఆయన పెయిన్ ని వ్యక్తపరచలేదు. సివియర్ గా వచ్చిన దాని వల్ల ఆయన హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఏదన్నా కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇంత సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఇంజెక్షన్స్ వాడతారు, అది వాడినప్పుడు ఆ బ్లడ్ క్లాటింగ్ ని అది ఇమీడియట్ గా రికవరీ చేస్తుంది. ఆ ప్రొసీజర్ అంతా కూడా చేస్తున్నారు. ఈ అది ఇమీడియట్ గా ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు కూడా బంధువు మిత్రుల నుంచి సైన్ తీసుకుంటారు, ఫలితం ఉంటే ఉంటుందనే ఆ రకమైనటువంటి ఇది కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫలితం ఇవ్వడానికి ముందే మీడియాలో తారక రత్నకు సంబంధించినటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి వార్తలు రావడం వల్ల ఈ కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతా ఉంది. అదే మామూలుగా ఏంటంటే మాత్రం ఇంత రప్చర్ అవసరం ఉండదు, కానీ ఏకపక్షంగా డాక్టర్ వర్షన్ లేకుండానే ఈ రకమైనటువంటి పుకార్లు షికార్లు చేయడం వల్ల ప్రెస్ మీట్ పెట్టి దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది క్రాంతి. రైట్, ఇప్పటికైతే మాత్రం తారక రత్న కంప్లీట్లీ సేఫ్ జోన్ లో ఉన్నట్టే కదా దినేష్? అంటే డాక్టర్లు చెప్తున్న ప్రకారంగా అయితే వాళ్ళు అంటే మనము ఏది కూడా మనం క్లారిటీగా చెప్పలేము, అది పూర్తిగా డాక్టర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. మనకు డాక్టర్లు చెప్పేదాని ప్రకారంగా ఏ ప్రొసీజర్ చేసినా కూడా 4 అవర్స్ అవుతుంది, 4 గంటలు. ఏ చిన్న ఆపరేషన్ చేసినా చిన్న ఏదైనా సరే వాళ్ళు సమయం తీసుకుంటారు. ఆ సమయం తీసుకుని డాక్టర్లు చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా సేఫ్ గా ఉన్నట్టు కానీ లేదు ప్రమాదంలో ఉన్నట్టు కానీ ఏది చెప్పినా అది మీడియా ఆ పాత్ర పోషించడానికి వీలు లేదు. ఏం జరిగిందో అది మాత్రమే చెప్పాలి. ఎక్స్ట్రాగా చెప్పడం అంటే సీరియస్ అయిపోయింది లేదు అని చెప్పడం తప్పే, ఆయన పూర్తిగా కోలుకుంటాడు అనేది చెప్పడం తప్పే. డాక్టర్లు డిసైడ్ చేయాల్సిన విషయం ఇది. డాక్టర్లు చెప్పింది మాత్రమే మనం చెప్పగలం కాబట్టి 4 గంటలు అబ్జర్వేషన్ అనే మాట చెప్పారు. ఇది హాస్పిటల్కి పోయే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయాలే. 4 గంటలు అబ్జర్వేషన్ అని చెప్పడం ద్వారా కోలుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరో కొంతమందికి మాత్రమే సీరియస్ అయితే అప్పటికి అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ పెట్టి షిఫ్ట్ చే అవసరం అయితే షిఫ్ట్ చేస్తామన్నారు. ఇక్కడేమి ఎయిర్ అంబులెన్స్ ఏమి రాలేదు అంటే దాన్ని బట్టి మనకు పరిస్థితిని బట్టి కూడా మనం అంచనా వేయొచ్చు. నిజంగా సీరియస్ అయితే ఎయిర్ అంబులెన్స్ తెప్పిస్తామని వాళ్ళు చెప్పిన్నారు కాబట్టి క్లియర్ కు ఎయిర్ అంబులెన్స్ వచ్చినంటే ఆయన పరిస్థితి సీరియస్ అవుతా ఉన్నట్టు డాక్టర్లు అనుకుంటున్నారు అనుకోవచ్చు. అట్లేం జరగడం లేదు కాబట్టి
ప్రొసీజర్ జరిగింది కాబట్టి ఆయనకి 4 అవర్స్ తర్వాత మాత్రమే డాక్టర్లు చెప్తారు కాబట్టి దాన్ని అంతవరకు మాత్రమే ఎవరైనా కూడా చెప్పగలరు తప్ప ఏ మిగతా విషయాలు స్పష్టపరచడం అనేది పూర్తిగా బాగైంది అని చెప్పడం కానీ పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షమించిందని చెప్పడం కానీ. రైట్ దినేష్, మీరు ఒక నిమిషం హోల్డ్ లోనే ఉండండి. ఇదే విషయంపై మనతో స్పందించడానికి బుచ్చయ్య చౌదరి గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రస్తుతం తారక రత్న గారి సిచ్యువేషన్ అయితే స్టంట్ వేశారు అని చెప్తున్నారు, సో ఇక కాసేపట్లో అసలు పరిస్థితి ఏంటో కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఎలా ఉంది? క్రిటికల్ కండిషన్ నుంచి కొంచెం రికవర్ అవుతా ఉన్నారు. బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి, 99% బ్లాక్ లు ఉండటం దాని వల్ల వెంటనే స్టంట్ వేయడానికి కూడా అవకాశం ఉండదు. రికవర్ అయ్యాక చేస్తారు. పొద్దునైతే చాలా సివియర్ మాసివ్ అటాక్, ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి. ఎన్నాళ్ళు వారు ఎట్లాగ సర్వైవల్ అయ్యారు, అది ఇప్పుడు రికవర్ అవుతున్నారు. కొంచెం నార్మల్ అయిన తర్వాత స్టంట్ కు సంబంధించిన కానీ సర్జరీకి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. ఎమినెంట్ డాక్టర్ బాలయ్య గారు బాబు గారు పర్యవేక్షణలో నడుస్తూ ఉంది. బెంగళూరు దగ్గరగా బెంగళూరు కైనా షిఫ్ట్ చేయొచ్చు ఉన్నది. ఇక్కడ అవసరం అయితే బెంగళూరు అయినా షిఫ్ట్ చేద్దామని మేము చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. బాలయ్య గారు స్వయంగా చూస్తున్నారు ఇదంతా కూడా. రైట్, అసలు తారక రత్న గారు స్పృహలో ఉన్నారా, ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా సార్? మెడికేషన్ కదమ్మా, మెడికేషన్ లో ఉంటారు కదా వాళ్ళంతా, బోల్డ్ మెడిసిన్స్ అన్ని ఇచ్చారు కదా. రైట్, మెడికేషన్ లో ఉండటంలో వాళ్ళు మామూలుగా మాట్లాడే స్టేజ్ ఉండదు అప్పుడే. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉండన్న.